మియాకో, నాతవరం మండలం అనకాపల్లి జిల్లా అను ఆసామి. 20,000 లంచం తీసుకుంటుండగా ఒక ఫిర్యాదు వద్ద ఉంది, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినారు. ఇతను చాలా అవినీతి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ, అలాగే వచ్చిన ఫిర్యాదు అందరి దగ్గర కూడా లంచాలు వస్తున్నాయని అభియోగంతో ఇతని మీద నిఘా ఉంది. అయినప్పటికీ కూడా ఇతని మీద స్పెసిఫిక్ కంప్లైంట్ కోసం చూస్తే, మాకు అదే గ్రామానికి చెందినటువంటి శ్రీనివాస రెడ్డి గారు అనే ఒక రైతు మాకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. 24వ తారీఖుని మేము వెరిఫై చేసుకున్నాం ఇతని గురించి, విఆర్ఓ గురించి వెరిఫై చేసుకొని ఈరోజు మధ్యాహ్నం 2:30 ఈ ఊర్లో లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండ్గా సదరు విఆర్ఓ సుమారాణి గారిని పట్టుకున్నాం, అరెస్ట్ చేస్తున్నాము. అలాగే రేపు ఏసీబీ కోర్టు విశాఖపట్నంలో హాజరు. ఈ దాడులు ఎక్స్ప్రెస్ మేడం శ్రీమతి షకీలా బాను గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం ఏసీబీ అధికారులు డిఎస్ఓ గారు అలాగే మా సిబ్బంది సిబిఐసి అందరూ కూడా పాలు పంచుకోవడం జరిగింది. ఇతన్ని రేపు వైజాగ్ కోర్టులో హాజరు చేస్తాం. ప్రేమ్ కుమార్ గారు, సతీష్ గారు, అలాగే శ్రీనివాస్ గారు, రామకృష్ణ గారు, విజయ్ కుమార్ గారు మరియు సిబ్బంది రికార్డుల్లో పాల్గొన్నారు. అంటే క్యాడర్ సార్, అంటే డిఎస్పీ సిఏ గారు, ఎస్ఐ గారు, రామమూర్తి గారు అండి. అవును సార్. అలాగే సిఎస్ సిబ్బంది. థ్యాంక్ యూ సార్. తమ డిఎస్పీ డిఎస్పీ శ్రీకాకుళం ఏసీ ఇన్ఛార్జ్ థ్యాంక్ యూ సార్.